एपी कोऑपरेटिव बैंक एप्कॉब मैनेजर एंड ऑफिस असिस्टेंट पोस्ट फिल चेयडानिकी नोटिफिकेशन रिलीज चेसिंदी गुड वेरी गुड नोटिफिकेशन इदी गुड नंबर ऑफ वैकेंसीज कूडा आ बैंक तो एज फार एज बैंक इज कंसर्न दिस इज वेरी गुड नंबर ऑफ वैकेंसीज मन की आंध्र प्रदेश लो ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎనీ ఏపీ క్యాండిడేట్ ఏపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే ఎలిజిబిలిటీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ వేకెన్సీస్ చూస్తే మీకు ఆఫీస్ అసిస్టెంట్స్ వచ్చేసి 35 నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే స్కేల్ 1 మేనేజర్ వచ్చేసి మీకు 26 వేకెన్సీస్ ఉన్నాయి ఈ 26 వేకెన్సీస్ లో 20 వేకెన్సీస్ జనరల్ పోస్టులు 6 వేకెన్సీస్ స్పెషలిస్ట్ పోస్టులు స్పెషలిస్ట్ పోస్టులు అంటే అగ్రికల్చర్ లో 3 పోస్టులు హార్టికల్చర్ లో वन पोस्ट वेटरनरी वन पोस्ट एंड फिशरीज वन पोस्ट अंटे अंदुलो स्पेशलाइज्ड चेसिन वाळ्ळु ग्रेजुएशन गानी पोस्ट ग्रेजुएशन गानी फिशरीज चेसिन वाळ्ळु लेकपोते वेटरनरी एमबीएससी बीबीएससी अलागे हार्टिकल्चर ग्रेजुएशन गानी पोस्ट ग्रेजुएशन गानी अग्रिकल्चर बीएससी पोस्ट ग्रेजुएशन आर ग्रेजुएशन ए चेसिन वाळ्ळैना सरे इदि वीटिकि अप्लाई चेसुकोवडानिकि एलिजिबिलिटी उंटुंदि 26 लो 20 जनरल पोस्ट जनरल पोस्ट की ఎవరైనా అప్లై చేసుకోవచ్చు బట్ ఆఫీస్ అసిస్టెంట్స్ కూడా జనరల్ పోస్ట్ కాబట్టి ఆఫీస్ అసిస్టెంట్స్ ఎనీబడి దానికి స్పెషలైజ్ అనేది ఉండదు కేవలం ఆఫీస్ మేనేజర్ స్కేల్ 1 మేనేజర్ మాత్రమే 6 వేకెన్సీస్ ఫర్ స్పెషలైజ్ పోస్ట్ అనేది ఉన్నాయి ఇక దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏముంటుందంటే గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓకే రెండిటికి ఒకేటువంటి ఒకే విధమైనటువంటి ఎలిజిబిలిటీ ఉంది గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ రెండు పోస్టులకి ఎప్పటి వరకు అంటే అయితే గ్రాడ్యుయేషన్ 40% మార్కులు దాటి ఉండాలి 40% అండ్ అబౌవ్ మార్కులు వచ్చిన వాళ్ళు అలాగే ఆ గ్రాడ్యుయేషన్ అనేది జూలై 1st వరకు కంప్లీట్ అయిపోయి ఉండాలి అండ్ ఏజ్ వచ్చేసి జూన్ 1st వరకు కంప్లీట్ అయిపోయి ఉండాలి దట్ షుడ్ బి బిట్వీన్ 20 అండ్ 28 ఇయర్స్ ఇది జనరల్ క్యాండిడేట్స్ కి జనరల్ క్యాండిడేట్స్ 20 28 ఇయర్స్ రిజర్వేషన్ అనేది యాస్ యూజువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ ప్రకారం అప్లికబుల్ అవుతుంది అప్పర్ ఏజ్ లిమిట్ లో ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ లో రిలాక్సేషన్ అనేది మనకి ఎట్లాగో కలుగుతుంది అట్లాగే దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అండ్ ఇక్కడ దీనికి 1 పాయింట్ దీనికంటే ముందు నేను గ్రాడ్యుయేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎవరైనా దేనికైనా అప్లై చేసుకోవచ్చు బట్ స్పెషలిస్ట్ వేకెన్సీ 6 ఏదైతే ఉన్నాయో ఆ 6 వేకెన్సీస్ కి అప్లై చేసుకోవడానికి స్పెషలైజ్డ్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ రిమెంబర్ స్పెషలైజ్డ్ వాళ్ళకి ఆ 6 వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు స్పెషలైజ్డ్ వాళ్ళు జనరల్ స్కేల్ 1 ఆఫీసర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు రెండిటికి ఎలిజిబుల్ చేసుకోవచ్చు స్పెషలైజ్డ్ एलिजिबिलिटी लेने वाले मात्र केवल जनरल ऑफिसर्स को मात्र अप्लाई చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు స్పెషలైజ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తుంటే మీరు స్కేల్ 1 స్పెషలైజ్డ్ కి అప్లై చేసుకోవచ్చు మీరు స్కేల్ 1 జనరల్ ఆఫీసర్స్ కి అప్లై చేసుకోవచ్చు మీరు ఆఫీస్ అసిస్టెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఇది మీకు ఉండేది తర్వాత దీనికి అప్లై చేసుకోవడానికి 5th ఆగస్ట్ లాస్ట్ డేట్ ఉంది 5th ఆగస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ లో ఉంటుంది డేట్ చెప్పకపోయినా దట్ ఇస్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ లో ఉంటుంది సరే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఎలా ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసేది ఆన్లైన్ టెస్ట్ అనేది స్కేల్ 1 ఆఫీసర్స్ జనరల్ ఆఫీసర్స్ కి అలాగే ఆఫీస్ అసిస్టెంట్స్ కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇస్ ద సేమ్ సేమ్ ప్యాటర్న్ మనకి ఆ ప్యాటర్న్ ఏంటి అంటే మనకు ఆల్రెడీ తెలిసినటువంటి ఇది ఇది యాక్చువల్ గా కంప్యూటర్ ఆప్టిట్యూడ్ కాదు ఓన్లీ రీజనింగ్ ఎబిలిటీ మీకు 3 ఎనీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉంటుంది సో ఇంగ్లీషు న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఈ మూడు 30-35 క్వశ్చన్ 35 క్వశ్చన్స్ మొత్తం 100 క్వశ్చన్స్ మీకు 100 మార్క్స్ అని ఉంటుంది అండ్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ ఈ టోటల్ డ్యూరేషన్ అనేది మీకు కంప్లీట్ కంపోజిట్ టైం ఇచ్చారు అంటే ఏంటంటే కలిసి అన్నిటికీ కలిపినటువంటి కట్ ఆఫ్ సెక్షనల్ గా మీకు టైం అనేది ఉండదు ఆ 60 మినిట్స్ లో మీరు ఏ సెక్షన్ లో ఏ క్వశ్చన్స్ అయినా చేసుకోవచ్చు అన్నమాట అదే టోటల్ టైం వచ్చేసి మీకు 60 మినిట్స్ ఇస్తారు సో ఇది 3 సెక్షన్స్ మరి రెండిటికీ ఒకే విధంగా ఉంది ప్యాటర్న్ అనేది ఎగ్జామినేషన్ డిఫరెన్స్ ఏముంది రెండిటికంటే రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ డిఫికల్టీ లెవెల్ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది అదర్వైజ్ రెండిట్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో సిలబస్ లో సెక్షన్స్ లో ఎక్కడ తేడా ఉండదు డిఫికల్ట్ లెవెల్ ఈజీ లెవెల్లో ఆఫీస్ అసిస్టెంట్స్ ఉంటే దానికి తగ్గట్టుగానే ఇస్తారు ఆఫీసర్ స్కేల్ 1 ఆఫీసర్స్ కి అయితే ఆఫీసర్ లెవెల్లో కొంచెం హైయర్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది ఉంటాయి ఇది మీ రెండిటికి మరి స్పెషలిస్ట్ ఆఫీసర్ వేకెన్సీస్ ఏమి ఉంటుందంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కూడా సేమ్ బట్ అడిషనల్ గా స్పెషలైజేషన్ కన్సర్న్ వాడు ఏ సబ్జెక్ట్ కి అయితే వాళ్ళు అప్లై చేశారు ఏ సబ్జెక్ట్ చదువుకొని ఉన్నారు దేనికి అప్లై చేస్తున్నారు అది అడిషనల్ గా 30 క్వశ్చన్స్ పేపర్ 30 మార్క్స్ కొని 20 మినిట్స్ అడిషనల్ గా ఇస్తారు అంటే మనకి ముందున్నటువంటి 3 క్వశ్చన్స్ కాకుండా 1 సెకండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ఉండదు అని రీజనింగ్ గా ఉంటుంది సో మొత్తం మీద వాళ్ళు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 60 మినిట్స్ ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి
అదే ఉండదు. ప్లస్ అడిషనల్ గా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అంటే వీళ్ళకి మొత్తం 130 క్వశ్చన్స్ 130 మార్క్స్. టైం కూడా 20 మినిట్స్ అడిషనల్ గా ఇచ్చి టోటల్ గా 80 మినిట్స్ టైం ఉంటుంది. సో డిఫరెన్స్ ఏంటంటే అడిషనల్ గా వాళ్ళు దేనికైతే అప్లై చేస్తున్నారో, అగ్రికల్చరా, ఫిషరీసా, లేకపోతే హార్టికల్చరా, దేనికి అప్లై చేస్తున్నారో దాని స్పెషలైజ్డ్ అనేది వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వాళ్ళు చదువుకోవాల్సి ఉంటుంది. దాని మీద 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఇస్తారు. 20 మినిట్స్ అడిషనల్ గా వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మీకు ఇది ఎగ్జామినేషన్ ఇచ్చినటువంటిది అనమాట. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ప్రతి డిస్టిక్ట్ లో ఒక సెంటర్ ఇచ్చారు. ఎవ్రీ డిస్టిక్ట్ లో మీకు సెంటర్స్ ఇచ్చాడు. సెంటర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ లోనే కాకుండా లైక్ ఈస్ట్ గోదావరికి కాకినాడ కాకుండా రాజమండ్రిలో, వెస్ట్ గోదావరికి ఏలూరు కాకుండా తాడేపల్లిగూడెంలో, అలాగే చిత్తూరుకి మనకి చిత్తూరులో కాకుండా తిరుపతిలో ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మిగిలిన వాటిలో మాత్రం అదే డిస్టిక్ క్యాపిటల్ లోనే హెడ్ క్వార్టర్స్ లోనే వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆల్ డిస్ట్రిక్ట్స్ లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా రెండు ఎగ్జామినేషన్స్ కి పనికొస్తుంది అది. సో మీ ప్రిపరేషన్ అనేది రెండింటికి ఒకటే, డిఫరెన్స్ ఏం లేదు. అయితే సాలరీస్ కూడా వెరీ గుడ్ సాలరీస్ ఇచ్చారు. అబౌట్ 32,000 దాకా మీకు సాలరీ ఆఫీస్ అసిస్టెంట్స్ కి ఇస్తే 60,000+ సాలరీ మీకు స్కేల్ 1 ఆఫీసర్స్ కి ఉంది. బ్యూటిఫుల్ సాలరీస్. అండ్ ఆపర్చునిటీ ఏంటంటే మీ స్టేట్ లోనే, మీ డిస్ట్రిక్ట్ లోనే దాదాపుగా మీ దగ్గర చేసుకునేటువంటి అవకాశం ఉంది. తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ రావాలి, తెలుగు లాంగ్వేజ్ రావాలి, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఈజ్ డిజైరబుల్, కంపల్సరీ అవసరం. ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా అవసరం, ఓకే. బట్ తెలుగు అనేది ఎలాగో వస్తుంది మీ మదర్ టంగ్ కాబట్టి. బట్ ఇది ఓన్లీ ఏపీ స్టేట్ వాళ్ళకి మాత్రమే. ఏపీలో ఉన్న వాళ్ళకి అది ఏపీ స్టేట్ అనేది ఎలా ఇస్తారు, లోకల్ క్యాండిడేచర్ అనేది మీకు నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారు. మీకు apcap.org apcob.org సైట్ లోకి వెళ్ళండి, మీకు డీటెయిల్స్ అన్ని అందులో ఉంటాయి. అండ్ అదేవిధంగా అప్లై చేసుకునేది కూడా అందులోనే అప్లై చేసుకోవాలి. అదర్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఎలాగైతే అప్లై చేస్తారో సిమిలర్ గా ఇది కూడా ఎగ్జామినేషన్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్రెడీ అదర్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి దిస్ ఇస్ డెఫినెట్లీ అన్ అడిషనల్ ఆపర్చునిటీ, ఎక్స్ట్రా ఆపర్చునిటీ. గుడ్ సాలరీస్, గుడ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. తక్కువ వేకెన్సీస్ కాదు, డోంట్ కన్సిడర్ దట్ ఇది చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కులేవని. దిస్ ఇస్ వెరీ గుడ్ నంబర్, వెరీ గుడ్ నంబర్. సో కాబట్టి ఇది దీనికి అప్లై చేసుకొని యూ ప్రిపేర్ వెల్, యూ కెన్ డెఫినెట్లీ సక్సెస్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.